పాడేరులో గిరిజన సంఘాలు కదంతొక్కాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ తీశాయి ఐటిడిఏను ముట్టడించాయి ప్రభుత్వ వెబ్‌సైట్ నుంచి గిరిజన కులాలను తొలగించడంపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి సీఎం జగన్ గిరిజన శాఖ మంత్రిపై కేసులు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశాయి గిరిజన తెగల్ని తొలగించిన ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ రోజు అధికారులు కేసు పెట్టాలని చెప్పి మేము పాడేరు ఏఎస్పీ గారికి విశాఖపట్నం కలెక్టర్ గారికి ఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి అన్ని పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ పెట్టడం జరిగింది కానీ ఈ రోజు వరకు స్పష్టమైన చర్య అనేది తీసుకోలేదు ఎవరి మీద చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అధికారులందరూ చెప్తున్నారు ఎవరి మీద చర్య తీసుకుంటారు చర్య తీసుకోవాలంటే రాష్ట్రంలో ఏ వన్ గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు పరిపాలన దక్షకుడుగా పరిపాలన ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వహించాలి ఏ వన్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి ఏ టూ గా గిరిజన మంత్రి గారి మీద కేసు పెట్టాలి ఏ త్రీ గా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు అలాగే ఈ టెక్నికల్ సంబంధించిన అధికారులు ఎవరితో వాళ్ళ మీద కేసు పెట్టి అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళు తక్షణం చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం ఈరోజు గిరిజనకు సంబంధించి ఇంత అన్యాయం జరుగుతుంటే కేసు పెట్టాలని గొడవలు పెడుతుంటే కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు గతంలో ఆంధ్రజ్యోతి పేపర్లో ఆంధ్రజ్యోతి దాంట్లో రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలన్నీ మిస్ అయిపోతుంది లీక్ అయిపోతుందని చెప్పి ఆర్థిక శాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగస్తుల్ని ప్రభుత్వం వెంటనే తొలగించేసింది ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది కానీ ఇక్కడ దాదాపు 30 లక్షల మంది గిరిజనుల మనోభావాలని దెబ్బతీస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా దారుణం గిరిజన ప్రజాప్రతినిధులు మాట్లాడితే సమస్యలు పరిష్కరించడం మానేసి అక్కడక్కడ ఏసలేసి ఆ పొలంలో గట్టు కింద ఇక్కడికైనా తిరుగుతున్న తప్ప సమస్య పరిష్కారం చోర చూపెట్టలేదు ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మేము గొడవలు పెడతాం గిరిజనులు తప్పకుండా ఉద్యమం తీసుకుంటామని చెప్పి మేము హామీస్తున్నాం జివో నంబర్ 3 అలాగే కొండ కుమారులు అలాగే సిఆర్టీలు అలాగే భాష వాలంటీర్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం